సంక్షేమం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి ఈ రోజు లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే అభివృద్ధి తీసుకుంటే గతంలో ఎన్నడూ కానరాని అభివృద్ధి ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం, అలాగే ఆర్బీకేలు, అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ మనం ఒకప్పుడు ఎప్పుడైనా చూసామా? అంత అభివృద్ధిని ఈ రోజు జగనన్న చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధిని ఈ రోజు జగనన్న మన రాష్ట్రంలో చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే చూసాం జగనన్న ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రూపాయికే వైద్యం చేస్తే ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదవాడికి రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం చేయిస్తూ ఉన్న గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రూపాయి వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఫ్యామిలీ డాక్టర్ కి జగనన్న ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఈ రోజు జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, ఈ రోజు అదే డాక్టర్లు పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్లి వైద్యం చేసేట్టుగా ఒక సంస్కరణను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం మనం చూస్తూ ఉన్నాం 100% రిక్రూట్మెంట్, ఒక డాక్టర్స్ అయినా అందులో ఉన్న స్టాఫ్ అయినా నర్సులైనా అంటే హాస్పిటల్స్ లో స్టాఫ్ కి అలాగే డాక్టర్స్ కి లోటు ఉండకూడదు అని 100% రిక్రూట్మెంట్ చేశారు. అంత గొప్ప ముఖ్యమంత్రి, అంత పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే